నిన్న సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తుండగా మన గంగవరం ఎస్సే గారికి ఒక వాహనంలో ఈ కర్ణాటక నుంచి వస్తున్న కొంత మద్యం లభించడం జరిగింది. అది చెక్ చేస్తే ఇది కల్తీ మద్యంగా తెలిసింది. దాని మీద మనం ఇంకా దర్యాప్తు చేస్తే ఇతను మనకి సుమారుగా ఒక నిన్నర క్రితము మన గంగవరంలోనే కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో ఈ కల్తీ మద్యం రవాణా చేస్తున్న దాంట్లో ఏ వన్గా మనం ఎవరైతే అనుకున్నామో ఆ వ్యక్తి అని తెలిసింది. అతని గోడౌన్ అది కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేయగా మనకి అక్కడ ఈ మెషినరీ కొంత ఈ తయారు చేసే వస్తువులు ప్లస్ బాటిల్స్ అక్కడ కూడా కొంత సరుకు దొరకడం సంభవించింది. సో వారిని చాలా చాలా కష్టంతో చాలా చాక్ చెకింగ్ మొత్తం దర్యాప్తు అంతా కూడా నిర్వహించినటువంటి మన గంగవరం ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ గారు బంగారపాలెం ఎస్ఐ గారు మరియు మన ఎస్డిపిఓ ఆరిఫుల్లా గారు వీరందరూ కూడా నా అభినందనలు. మీ ద్వారా ప్రజలకు ఒకటి విజ్ఞప్తి, దయచేసి మీకు ఎక్కడైనా సరే అక్రమంగా ఇసుక కానీ అక్రమంగా మద్యం కానీ ఎవరైనా అమ్ముతున్నట్టు కానీ తరలిస్తున్నట్టు కానీ మీ సమాచారం ఉంటే దయచేసి మీరు వెంటనే మాకు లోకల్ పోలీస్కి కానీ లేక ఎస్సీబీకి కానీ మీరు దయచేసి మీరు తెలుపగలరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఎవరు కూడా ముఖ్యంగా యంగ్స్టర్స్ మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రస్తుతం ఉన్నటువంటి చట్టంలో భాగంగా సుమారుగా మీకు 8 సంవత్సరాల శిక్ష పడుతుంది ఒకవేళ ఎవరైనా సరే కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెచ్చి అమ్మినట్టయితే. అంతేకాకుండా మన జిల్లాలో నాకు తెలిసి రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ ఐడిఆర్ తయారు చేసిన వాళ్ళపైన కూడా మనం పీడిఆర్ పెట్టడం జరిగింది. సో ఇంకా కొంతమంది పేర్లు వస్తున్నాయి, మనం వాళ్ళని కూడా మనం ఫైనలైజ్ చేస్తున్నాము. సో మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి, దయచేసి ఈ నేరాల్లో ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో పాలు పంచుకోకూడదు. ఎందుకంటే ఇది మీకు కొత్త ఆర్థికంగా డబ్బు వస్తుందన్న ఆశ ఉంటుంది, కానీ దానిపై దాని తర్వాత పర్యాసాలు చాలా తీవ్రంగా ఉంటాయి, చాలామంది భవిష్యత్తులు కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి నేరాలు దూరంగా ఉండండి. ప్రజలు మీకు ఎటువంటి సమాచారం ఉన్నప్పుడు మీరు వెంటనే మా సెఫ్ కంట్రోల్ నెంబర్ కానీ లేదా మాకు కానీ లోకల్ పోలీస్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ధన్యవాదాలు. అయితే ఎస్సీబీ ఫామ్ అయినప్పటి నుంచి మన జిల్లాలో ఎన్డీపీఎల్ అంటే కర్ణాటక కానీ తమిళనాడు మద్యం కానీ సుమారుగా 38,000 లీటర్ల ఎన్డీపీఎల్ మనం తీసుకోవడం జరిగింది. సుమారుగా 20,000 లీటర్ల ఐడిఆర్ నాటి సాధన దొరికించడం జరిగింది. అట్లాగే 4 రూపాయలు పీడిఎక్స్ పెట్టడం జరిగింది. సో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఇంకా రాబో కాలంలో ఇంకా పరిచయం చేయబోతున్నాం. ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తున్నాము. కొన్ని రూట్స్లో ఒకటే రూట్లో 2-3 చెక్ పోస్ట్ తెలుస్తుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అది కూడా మళ్ళీ మారుస్తున్నాము, సిబ్బంది కూడా మారుస్తున్నాం, వారిని కూడా మోటివేట్ చేస్తున్నాము. ఇంకా రాబో కాలంలో చాలా పటిష్టంగా చర్యలు తీసుకుంటాం దీనిపైన. అంతేకాకుండా ఎక్వాజీ బార్డర్ కూడా మనం ఈ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా మన జిల్లా మన రాష్ట్రంలో కాకుండా మన కర్ణాటక తమిళనాడు దగ్గర ఉండడం చేత అక్కడ తయారు చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి మద్యం షాపుల నుంచి ఇక్కడ పంపించడం జరుగుతుంది. సో అక్కడ కూడా మనము సర్వీలెన్స్ ఏర్పాటు చేస్తున్నాము. సో ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి రాబో కాలంలో. ఇది మనకి ప్రాథమికంగా చూస్తుంటే వీరితో ఈ మన దగ్గర ఉన్న ముద్దాయితో పాటుగా ఇంకొక 2-3 ముగ్గురు దానికి సహకరించినట్టు తెలుస్తుంది. స్పిరిట్ ఏదైతే ఉందో ఇది కొంత కర్ణాటక నుంచి తెచ్చినట్టుగా తెలుస్తుంది ప్రాథమికంగా, కొంత మహారాష్ట్ర నుంచి కూడా కొన్ని సందర్భాలు తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా కూడా మొత్తం పూర్తి దర్యాప్తు చేసి ఇంకా మిగతా 2-3 ముగ్గురు నిందిని పట్టుకుంటే అప్పుడు మనకి మొత్తం ర్యాకెట్ ఎంత ఓపెన్ అవుతుంది. మీరు చూస్తూ ఉంటే కొంత ఇక్కడ మన రాష్ట్రమే కాదు, మీరు తమిళనాడు కానీ గోవా కానీ అక్కడ కూడా సప్లై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు పెద్ద స్థాయిలో జరుగుతున్నట్టుగా అందుకోసం ఇంకా దీన్ని దర్యాప్తు లోతుగా చేస్తే కానీ మన విషయం అంతా బయటకు కాదు. ఇదంతా కూడా మనకి అంతా కూడా అవుట్సోర్సింగ్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఇతను కేవలం తయారు చేసే వ్యక్తి మాత్రం ఆంధ్రవాళ్ళు. బాటిల్ని ఒకటి ఇస్తారు, స్టిక్కరింగ్ ఒకటి చేస్తారు, లేబుల్స్ ఇంకొకటి తీసుకొస్తారు. సో అట్లా వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ఆ నేర వృత్తిలో ఉన్న వాళ్ళకి
పరిచయాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి సప్లై చేస్తూ ఉంటాం. పెద్దంగా రేట్ అంటూ ఉంటుంది. సో ఇప్పుడు అదే నేను మా ఇన్స్పెక్టర్ గారికి టీంకు చెప్పింది ఏంటంటే, మనం కేవలం ఈ ఒక్క సీజరే కాదు, దీంట్లో పెద్ద ర్యాకెట్ ఉంది కాబట్టి మొత్తం అంతా కూడా పట్టుకోవాలి, ఓపెన్ అప్ చేయాలనేది మా ఆలోచన. సో దానిపైన బాగా పనిచేస్తున్నారు. బట్ 80% పట్టుకుంటే వాళ్ళకి కూడా, బట్ ప్రత్యేకించి గంగవరం ఎస్ఐ గారికి, ఇన్స్పెక్టర్ గారికి, బంగాపాలెం ఎస్ఐ గారికి మా అభినందనలు అండి. ఎందుకంటే ఇదే కేసు కాదు, ఇంకో వేరే కేసులో కూడా ఒక 1.5 వీక్ బ్యాక్ అనుకుంటే అందులో కూడా ఒక మంచి ముద్దాన్ని పట్టుకొచ్చారు. సో చాలా చక్కగా చేశారు పని. సో వన్స్ అగైన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ప్రతి ఊర్లో కూడా 15 నుంచి 15 షాపుల దాకా ఉన్నాయి. మరి దయచేసి ఉంటే నాకు ఫోన్ చేసి చెప్తే మేము టీం పంపిస్తాం. ప్రతి ఊర్లో కూడా మొత్తం కర్ణాటక. మనకి సమస్య ఎట్లయిపోతుందంటే, ఇప్పుడు హైవేలు అయితే సక్సెస్ అవుతాను సార్, హైవేలు అయితే మన వాళ్ళు బాగా కష్టపడుతున్నారు, పట్టుకుంటున్నారు. విలేజ్ అయితే పట్టించుకోవడం అదే. దానికోసమని ఇప్పుడు మేము ఈ మనం అందరం కూడా ప్లాన్ చేస్తూ ఏంటంటే, ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా మనము ఇక్కడైనా సరే ఇటువంటివి చర్యలు చేస్తూ ఉంటే వెంటనే నా దృష్టికి కానీ, లేదా లోకల్ పోలీస్ కానీ, లేదా సెఫ్ కంట్రోల్ కానీ ఇంటిమేట్ చేస్తే సరిపోతుంది. మీ దగ్గర సమాచారం దయచేసి ఇంటిమేట్ చేయండి. ఖచ్చితంగా మనం ఎవ్రీ డే మార్నింగ్ జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో రైడ్స్ కానీ, వెహికల్ చెకింగ్ కానీ జరిగినట్టుగా విలేజ్లో చెక్ చేయడం జరుగుతుంది. సో జిల్లా పెద్దదే సరే, కొన్ని సందర్భాలు కొన్ని చోట్ల మనం ఫోకస్ మిస్ అవుతుంది. బట్ ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి షేర్ చేయండి, ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఇంకోటి సార్, మనకి పుంగునూరు ఎక్సైజ్ పరిధిలో, పొలంనీరు ఎక్సైజ్ పరిధిలో మనకి బార్డర్ సార్ ఇది. ఇక్కడ ఈ పుంగునూరు ఎక్సైజ్ వాళ్ళు, పొలంనీరు ఎక్సైజ్ వాళ్ళు కలిసి భారీ మొత్తంలో దొరికితే వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని అక్కడికక్కడే వదిలేస్తుంది. అటువంటి సంఘటనలు ఏమున్నప్పుడు దయచేసి మా దృష్టి తీసుకురండి. అక్కడ వచ్చి సిఐ ఎవరో సమ్ పర్సన్ ఉన్నారు సార్, ఆయన ఇక్కడ వచ్చి ఎక్సైజ్ చేస్తాయి అశోక్ అనేసి. వీళ్ళు మొత్తం దొరికినారంటే 4 బండ్లు దొరికితే ఒక బండి చూపెడతాను, 3 బండ్లు దగ్గర డబ్బులు తీసుకుని వదిలేస్తాను. అది ఎట్టి పరిస్థితి జరగకూడదు. ఎందుకంటే మీకు చెప్తున్నాను, మన జిల్లాలో కూడా ఎవరైతే ఈ మద్యం సంబంధించి రవాణా తోడ్పడుతున్నారో, నాకు తెలిసి సుమారుగా 15 మందిని మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేసాం డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు, ఎస్సీబీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి. సో మీ దగ్గర ఎటువంటి ఖచ్చితమైన సమాచారం ఉంటే దయచేసి నాకు పంపించండి, దర్యాప్తు చేస్తాము, వారిపైన తగు చర్యలు తీసుకుంటాం.